నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతని మధుకర్ మృతిపై విలేకరుల సమావేశం. మంతనిలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన. ఈ రోజు మంతిని ప్రెస్ క్లబ్ లో మంతిని మధుకర్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మధుకర్ మరణించిన 320 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ అది హత్యనా ఆత్మహత్యనా అనే అంశాన్ని తేల్చి చెప్పలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులను నిర్వహిస్తుందని, మధుకర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు అతి దారుణంగా చంపబడితే అది హత్యనా ఆత్మహత్యనా ఇప్పటికీ నివేదిక అందించకుండా, దోషులు ఎవరో తేల్చకుండా ఈ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతి దారుణంగా మరమంగరాలు పోసి అతి దారుణంగా హత్య గావించబడిన ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేయడం ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఒక కేవలం మధుకర్ అనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల దాడు జరుగుతూనే ఉంది. మరి ఈ రాష్ట్రంలో హైకోర్టు ఏదైతే ఆదేశాల మేరకు రీపోస్ట్ మార్టం చేసారో, రీపోస్ట్ మార్టం నివేదికను కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పైకెళ్ళలేదు. మరి దీంట్లో ఉన్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంతటి వారిని అయినా కానీ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు అందరం ముందుండి పోరాడి హత్య ఆత్మహత్య అనేది నిజం బయటకు వచ్చే వరకు పోరాడాలని ఉంటాం. ఈరోజు మంత్రిని నియోజకవర్గంలోని మంత్రిని మండలిలో మంత్రిని మధుకర్ ఏదైతే చనిపోయిందో ఆయన సమాచరికం కూడా జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శ్రేణులు రావడం, ఎస్సీ విభాగం శ్రేణులు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ దళితుల మీద చూపెడుతున్న కపట ప్రేమ దీంతో అర్థమైపోయింది. ఫస్ట్ ఆయన దళితులనే మోసం చేసింది. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు డబ్బులు పెట్టున్నాడు, ఏది చేయలేదు. ఈ పెద్దపల్లి జిల్లాలో దళితులపైనే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. బొంపెల్లి గడలో ఒక మహిళ మీద జరిగింది, మొన్న మధుకర్ హత్య జరిగింది. అది హత్య ఆత్మహత్య తీర్చలేని ఈ ప్రభుత్వం. ఈ కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి మాకు. అసలు హత్య ఆత్మహత్య, అప్పుడు ఆ కుటుంబం, మా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా కొడుకు ఆయనకైనా చనిపోయిందా, దెబ్బలు కూడా చనిపోయిందా, మాకు తెలిస్తే దాకా మేము తృప్తి పడతామని ఆయన సోదరులు ఆరు ఈరోజు అది ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. మీరు ఇంత మందిని రేంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఈ ప్రతిపక్షం ఆ కుటుంబానికి, ఈ కేసీఆర్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ సమాధానం చెప్పాలి. అది హత్య ఆత్మహత్య, మేము ఏమి అడుగుతలేమైన దీన్ని మేము మా దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా శ్రీధరబాబు నాయకత్వంలో ఎస్ఎల్ పక్షాన ఈ ఇష్యూను ముందుకు తీసుకుపోయి హత్య ఆత్మహత్య తేలాలని మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కాల్వల శ్రీనివాస్, కంది పోషం, మంతని సత్యం, మండల ప్రధాన కార్యదర్శి సడువలి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరకల ప్రవీణ్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. మంతిని మధుకర్ మృతిపై ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని, పోస్టుమార్టం రిపోర్ట్స్ కూడా చూపించలేదని. ఇందులో మంతిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హస్తం ఉందని, న్యాయ విచారణ జరిపించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ ఆరోపించారు. పోరాడతాం మంత్రి మధుకర్ హంతకులు చేశారు.